వాయిస్ మరియు డేటాలకు సంబంధించి బేస్ ప్రైస్ నిర్ణయిస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో మరో ఆప్షన్ లేక నష్టాలు ఉన్న ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్లు భారత్లో తారీఫ్లను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించాయి. పెంచిన కొత్త తారీఫ్లు డిసెంబర్1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే రెండు ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ తారీఫ్లను పెంచడంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ మరియు రిలయన్స్ జియోలు కూడా తారీఫ్లను పెంచుతాయనే వార్త షికారు చేస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్ టెలికాం సంస్థలు తమ తారీఫ్లను పెంచిన నేపథ్యంలో దాని ప్రభావం ఎలాగుంటుందో చూసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది రిలయన్స్ జియో యాజమాన్యం. ఇప్పటికే ప్రారంభించిన తొలి 3 ఏళ్లలో ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా ఇవ్వడంతో చాలా వరకు టెలికాం కంపెనీలు నష్టాల బాట పట్టాయి. జియో టెలికాం రంగంలోకి అడుగు పెట్టగానే ఆ రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో కస్టమర్లను సొంతం చేసుకుంది. అంతా బాగా వెళుతున్న సమయంలో రిలయన్స్ సంస్థ కూడా బాంబు పేల్చింది. అక్టోబర్1 నుంచి ఇతర నెట్వర్క్లకు మాట్లాడే వారికి నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జీలు వర్తిస్తాయంటూ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా నష్టాల్లోనే ఉంది. బిఎస్ఎన్ఎల్ కూడా తారీఫ్ల పెంపుపై నిదానంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ముందుగా రెండు ప్రైవేట్ టెలికాం కంపెనీలు తారీఫ్ రేట్లు పెంచడంతో పరిస్థితి ఎలా ఉంటుందో గమనించాకే ఒక నిర్ణయానికి వస్తామని బిఎస్ఎన్ఎల్ చెబుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు ఎంత మేరకు పెంచుతున్నారు అనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు ఎయిర్టెల్ మరియు వొడాఫోన్. ఈ రెండు సంస్థలు ఏ మేరకు తమ తారీఫ్ రేట్లను పెంచుతున్నాయో చెప్పిన తర్వాతే తమ విధానాన్ని వెల్లడిస్తామని బిఎస్ఎన్ఎల్ వెల్లడించింది. టెలికాం రంగంలోకి జియో రంగ ప్రవేశం చేయడంతో దీన్ని తట్టుకునేందుకు ఎయిర్టెల్ మరియు వొడాఫోన్లు తమ తారీఫ్ రేట్లను భారీగా తగ్గించాయి. దీంతో ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. మళ్లీ 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా తారీఫ్ రేట్లను రెండు సంస్థలు పెంచుతున్నాయి. కేంద్ర టెలికాం శాఖ ప్రవేశపెట్టిన ఏజీఆర్ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు ఎయిర్టెల్, వొడాఫోన్లకు సూచించడంతో ఇక చేసేదేమీ లేక తమ తారీఫ్లను పెంచాలని డిసైడ్ అయింది. ప్రభుత్వంతో తమ రెవెన్యూను పంచుకోవాలని సుప్రీంకోర్టు రెండు టెలికాం కంపెనీలకు సూచించింది. రెండు టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 24, 2020 కల్లా 74,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రెండు టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సమయంలో కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంది. మొత్తం కాకపోయినా కాస్త ఊరటనిస్తూ కొంత డబ్బులు మాత్రమే చెల్లించుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు తాము 50,921 కోట్ల మేర నష్టాలు చవిచూసినట్టు వొడాఫోన్ ఐడియా గతవారం ప్రకటించింది. సెప్టెంబర్30 ముగిసిన 2వ త్రైమాసికానికి అత్యధిక నష్టాలు పోస్ట్ చేసిన కంపెనీగా వొడాఫోన్ ఐడియా సంస్థ నిలిచింది. మరోవైపు ఎయిర్టెల్ 23,045 కోట్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొంది.